హలో లిజనర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చందమామ కథ పైసాతో పెళ్ళి ఒక ఊళ్ళో ఒక ముసలిది తల్లిదండ్రులు లేని తన మనవణ్ణి ఎంతో గారాభంగా పెంచింది వాడి పేరు వెంకటప్ప వాడు ఏమంత తెలివితేటలు గలవాడు కాదు కొంతకాలానికి వెంకటప్పకు పెళ్ళియుడు వచ్చింది వాడితో పాటు గాలికి తిరిగిన కుర్రవాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి అందుచేత వెంకటప్ప తనకు కూడా పెళ్లి చేయమని ముసలిదాని దగ్గర పోరు పెట్టసాగాడు పైసాకు టికానా లేదు నీకెవరిస్తారా పిల్లను అన్నది ముసలిది పైసా తెస్తే నా పెళ్లి చేస్తావా అని వెంకటప్ప అడిగాడు ముసలిది ఏం చెప్పాలో తెలియక నీ చేత్తో పైసా సంపాదించుకురా అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం అని అన్నది సాయంకాలానికి వాడు ఎక్కడి ఒక పైసా తీసుకువచ్చి ఇదిగో పైసా రేపు సాయంకాలానికల్లా నాకు పెళ్లి చేయకపోయావో నేను ఏ నూతిలోనో దూకి చచ్చిపోతాను అని అన్నాడు ముసలిధానికి ఏమీ పాలుపోలేదు వాడిది అంత మట్టిబుర్ర అయినందుకు ఆమె చింతించింది ఆమె గడ్డితో ఒక మనిషి బొమ్మ తయారు చేసి దానికి చీర కట్టి గుడిసె మూల చీకటిలో దాన్ని కూర్చోపెట్టింది సాయంకాలం వెంకటప్ప ఇంటికి వస్తూనే పిల్లను చూశావా అని ముసలిదాన్ని అడిగాడు ముసలిది మూలనున్న బొమ్మను చూపుతూ ఇదిగో పిల్ల ఈ పసుపు తాడు తీసుకొని దాని మెడలో కట్టు అంటూ వాడికి ఒక పసుపు తాడు అందించింది వాడు తన స్నేహితుల పెళ్లిళ్లు చూసి ఉన్నాడు తన పెళ్లి ఇంత హీనంగా జరుగుతున్నందుకు వాడు మండిపడి ఇంత నాసిరకం పెళ్లి నేను చేసుకోను పురోహితుడు లేక మేలతాళాలూ లేక ఇదేం పెళ్ళి అని అన్నాడు నేనేం చెయ్యన్రా నువ్వు తెచ్చిన పైసా ఆ పిల్ల పసుపుతాడుకే సరిపోయింది నీకు కావలసిన హంగులన్నీ ఏర్పాటు చేయటానికి నా దగ్గర డబ్బు లేదు నాయన ఇష్టముంటే పెళ్లి చేసుకో లేదంటే ఆ పిల్లను వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అన్నది ముసలిది పెళ్లి అయ్యుంటే చాలు అని అనుకొని వెంకటప్ప చీకట్లో మూలనున్న గడ్డిబొమ్మ మెడలో మూడు ముళ్ళు వేశాడు ఈ లోపల ముసలిది బయటికి జారుకుంది వెంకటప్ప తన పెళ్లంతో మాట్లాడాలనుకొని నీ పేరేమిటి అంటూ పలకరించాడు జవాబు రాలేదు సిగ్గుపడుతున్నదనుకొని వాడు రెండు మూడు సార్లు పలకరించాడు అప్పటికీ జవాబు రాకపోయేసరికి మూలనున్న కర్ర తీసుకొని మొగుడంటే లక్ష్యం లేదా చావు అంటూ గడ్డి బొమ్మను ఒక్కటి పెట్టి గబగబా బయటికి వెళ్ళిపోయాడు నుంచి ఇదంతా గమనిస్తున్న ముసలిది లోపలికి వచ్చి ఆ గడ్డి బొమ్మను తీసుకొని దూరంగా వెళ్ళి తగలబెట్టేసింది ఆ రాత్రంతా ఎటో తిరిగి వెంకటప్ప పొద్దున్న ఇంటికి తిరిగి వచ్చి ఇల్లు నాలుగు మూలలా వెతికి నా పెళ్ళాం ఏది అని ముసలిదాన్ని అడిగాడు ఇంకెక్కడి పెళ్ళాం రాత్రి నువ్వు కొట్టావని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నది ముసలిది వెంకటప్ప పశ్చాత్తాప పడుతూ సరే వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు తీసుకువస్తా అని అన్నాడు ముసలిది టికమక పడింది ఏదో ఒకటి చెప్పకపోతే వాడు వదిలిపెట్టడు అందుకొని ఆమె పక్క ఊరికి పో అక్కడ ఏ ఇంటి కప్పు నేస్తుంటే అదే దాని పుట్టిల్లు అని అన్నది వెంకటప్ప వెంటనే పొరుగురు బయలుదేరి వెళ్ళాడు రెండు మూడు వీధులు తిరిగిన మీదట వాడికి ఒక ఇంటి కప్పు ఇద్దరు మనుషులు వేస్తుండటం కనపడింది ఇదే తన పెల్లం పుట్టిల్లని వాడు గబగబ ఆ ఇంట్లోకి జొరబడ్డాడు కప్పు నేస్తున్న వాళ్ళు వెంకటప్పను ఎవరి కోసం వచ్చావు అని అడిగారు మర్యాదగా నా పెల్లాన్ని నా వెంట తక్షణం పంపండి అని వెంకటప్ప వాళ్లను దబాయించాడు ఈ మాట వినగానే ఆ ఇద్దరి మనుషుల ముఖాలు వికసించాయి సంగతి ఏమంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు వారికి ఒక చెల్లెలు ఉన్నది ఆమెకు పసితనంలో పెళ్లి చెయ్యాలని చూశారు కానీ ముహూర్త సమయానికి పెళ్లి కొడుకు దేశాలు పట్టిపోయాడు అతను తిరిగి రానేలేదు అతని జాడలేదు అందరూ ఆ పిల్లకు మళ్లీ పెళ్లి చెయ్యమని అంటున్నా ఆమె మొగుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో ఆమెను ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు తమ చెల్లెలు మొగుడు పోలికలు ఏమాత్రమూ గుర్తుపట్టలేకపోవటం చేత వాళ్ళు వెంకటప్పను చూసి తమ భావమరిదే అని అనుకున్నారు వాళ్ళు వెంకటప్పను ఆదరంతో లోపలికి ఆహ్వానించి చక్కగా స్నానం చేయించి పట్టుబట్టలు కట్టబెట్టి పిండి వంటలతో భోజనం పెట్టి సారతో సహా తమ చెల్లెల్ని బండిలో ఎక్కించి వెంకటప్ప వెంట కాపురానికి పంపారు తన మనవడు చక్కని చుక్కని వెంట పెట్టుకురావటం చూసి ముసలిది వాడి బుర్రలోపల మట్టి పెట్టిన దేవుడే వాడి నుదుట నుంచి గీత గీశాడు కాబోలు అని అనుకుంది ఇలా పైసాతో పెళ్ళి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గవ్వల నిర్మలాదేవి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్